దసరా పర్వదినం సందర్భంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కొలువు తీరారు అమ్మవారికి అభిషేక కార్యక్రమాల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు సర్వ అలంకార అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కామున ఈరోజు విజయదశమి పర్వదినంగా మనం జరుపుకోవడం జరుగుతోంది మన తాతయ్య గుండ గంగమ్మ దేవస్థానంలో గత తొమ్మిది రోజులుగా నవరాత్రములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది ఈ విజయదశమి చాలా విశేషమైనటువంటిది పాండవులు అజ్ఞాతవాసంలో వారి వారి ఆయుధాలని జమ్మి చెట్టుపై ఉంచి అజ్ఞాతవాసం పూర్తి అయిన పిదప రోజున వారి ఆయుధాలను స్వీకరించినట్లుగా మన మనకి పురాణాలు చెప్తున్నాయి విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం పారువేట ఉత్సవం ఆలయాల్లో ఒక ఆనవాయితీ సంప్రదాయం ఆచారము శమి సమజతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి శ్లోకముతో జమ్మి చెట్టుని పూజించడం చేత విజయ పరంపరలు జరుగుతాయి ఈరోజు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషములకు విజయముహూర్తము మరల పన్నెండు గంటల పదహారు నిమిషాలు కూడా విజయముహూర్తము ఈ రోజున ఎటువంటి మంచి పనైనా కూడా ప్రారంభం చేస్తే దిగ్విజయంగా నెరవేరుతుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రములో